మీ పడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేషవాత్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు అతని పెదవుల్లోండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయు నీవు దయచేసి ఉన్నావు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకునుగాక యెహోవా నీ రక్షణను బట్టి మేము ఉత్సహించి ప్రార్థించున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును తన పరిశుద్ధ కాలములో నుండి ఆయన యొక్క ఆలయములో నుండి నీకు ఉత్తరమిచ్చుదను తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్ బిషప్ తండ్రి గారు ప్రార్థన పరమండలమందు ఆశీనుడవై ఉన్న మా గొప్ప దేవా యుద్ధము యెహోవాదే అని చెప్పి సెలవిచ్చిన రీతిగా నీ దాసులు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షముగా మీరుండి ప్రభా వారికి ఇచ్చినటువంటి విజయమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమున మరి దేవుని సాక్షిగా 13 జిల్లాల ప్రజల సాక్షిగా దేవదూతల సాక్షిగా మరి మీ ఎదుట నీ బిడ్డ చేసినటువంటి ప్రమాణ స్వీకారమును ప్రభా మీరు అంగీకరించి ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందిన విధానమును బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆపత్కాలములో సహాయము చేయవాడును నేనే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు. పరిశుద్ధ స్థలము నుండి ఆదుకున్నవాడును నేనే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు నాయన. వారి యొక్క పరిపాలనలో ప్రభువా మరి సులువుగా పెట్టు చిక్కులలోనూ ఉపద్రములోనూ పడకుండా పాముల వల్లే వివేకము కలిగి పావురం వల్లే నిష్కపటిలాగా మెళకువ కలిగి జీవించుచు మిమ్ములను ముందుంచుకొని ప్రభువా మీ అందు విశ్వాసముతో ప్రభువా నీ ప్రియబిడ్డ తనకివ్వబడినటువంటి ఆ పరిపాలన దక్షతతో ప్రభువా పరిపాలన కొనసాగించడానికి నాయన కావలసినటువంటి మీ కృపా మార్గమును సరాళము చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాము. వేడుకను చూన్నామునైనా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున సమస్త చీకటి అంధకార శక్తులను బంధించి మీ సన్నిధి మీ ప్రకాశత మీ వెలుగు ప్రభువా నీ దాసునితోనూ దాసుని యొక్క నాయకత్వంతో ఉంచి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని చెప్పి మిమ్మల్ని అడుగుచున్నాము ప్రార్థిస్తూ ఉన్నామునైనా మా గొప్ప దేవ వారిని వారి యొక్క నాయకత్వమును వారి యొక్క తల్లిని కుటుంబస్తులను మరి ఈ యొక్క పరిపాలన విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మెళకవును జ్ఞానాన్ని నడిపింపును దయచేయమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. నరులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పి వాగ్దానం చేసిన మా గొప్ప దేవ ఈ దినమున 13 జిల్లాల నుండి వచ్చినటువంటి దేశ విదేశ నాయకులందరి మీద మీ యొక్క ఆత్మను కృమ్మరించి ప్రవ్వ ఆత్మ కార్యమును ప్రవ్వ ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారములో మీరుండి ప్రవ్వ వారిని మీరు నడిపించినందుకు నాయన మీకు విలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము.
దీవించండి, ఆశీర్వదించండి, సమయం సమయానుకూలముగా కావలసినటువంటి జ్ఞానమును నడిపింపును దయచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. తల్లి కుటుంబస్తులు ప్రభువా వారి కొరకు వారి పరిపాలన కొరకు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆలకించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. నీతిమంతుల ప్రార్థన బహుబలము కలదే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు నాయన. నీ సన్నిధానములో ఉన్నటువంటి నీతిమంతులుగా తీర్చబడిన మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకించి నాయన కావలసిన నూతన బలమును నూతన శక్తిని నూతన నడిపింపును ప్రభువా మీ దాసునికి దయచేసి నాయన తన యొక్క ఆశయాలతో పాటు మరి వీరు కూడా నాయన నూతన పందాల నూతన ఆశయాలతో నాయన ముందుకు వెళ్ళడానికి నాయన కావలసిన మీ కృపా మార్గమును సరళం చేసి మీరే మహిమ పొందమని చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించుమని అతి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని దయకు ప్రాపకు కాపుదలకు మిమ్ములను మీ పరిపాలనను అప్పగించుచు ఉన్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని దివ్యద సదాకాలము మీకు మీ కుటుంబానికి మీ నాయకత్వానికి మీతో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. ధన్యవాదాలు.